హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్యర్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం దేశానికి ఐదు రాజధానులు ఉండాలి ఇప్పుడే ప్రాంతీయ అసమానతలు తొలగిపోతాయి అస్సాం సీఎం హిమంత సో ప్రాంతీయ అసమానతలు తొలగిపోవాలంటే దేశానికి ఐదు రాజధానులు ఉండాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అయితే ప్రతిపాదించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో కొనసాగుతున్న అక్కడ వాగ్వానాలతో భాగంగా సోమవారం ఈ మేరకు అయితే ట్విట్టర్లో తెలియజేశారన్నమాట ఇతర రాష్ట్రాలను అవహేళన చేయటం కేజ్రీవాల్కు అలవాటుగా మారిందని ఈ అంశాన్ని పక్కన పెట్టి ప్రతి జోన్లో ఒకటి చొప్పున రాజధాని ఏర్పాటు చేయడంపై ఆనందం అందరం పనిచేయాలని చెప్పేసి కోరారన్నమాట అప్పుడు ఢిల్లీ లాంటి ఒకే చోట మొత్తం సంపద పోగవడం వంటివి ఉండదని వివరించారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈయన ఏం చెప్తున్నారంటే మొత్తంగా దక్షిణ సౌత్లో ఒకటి నార్త్లో ఒకటి ఈస్ట్లో ఒకటి వెస్ట్లో ఒకటి మిడిల్లో ఢిల్లీ ఒకటి మొత్తంగా ఇలా ఐదు రాజధానులు ఉన్నట్లయితే ఎవరికి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఈయనైతే చెప్తున్నారన్నమాట సో ఇలా జరిగితే ఇంకేమన్నా ఉందా అంటే ఇంకా ఎప్పుడు కూడా దేశానికి రాజధాని ఒకటే ఉండాలి నీ రాజధానులు ఉన్నట్లయితే ఎందుకు కూడా పని చేయకుండా పోతుందని చెప్పేసి ఇక్కడ నిపుణులు కూడా అయితే అంటారు అయితే వీరు రాజకీయంగా అయితే ఈ విధంగా అంటున్నారా ఏంటి అనేది అయితే మరి ప్రజెంట్ రసవత్రంగా చర్చలు అయితే జరుగుతున్నాయి సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఇంకా నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి